జై తెలంగాణ. 60 ఏళ్ల కాల సాకారమై తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఆవిర్భవించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విజయగీతిక కార్యక్రమంతో మిమ్మల్ని ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తితో కలపబోతున్నాం. సో పాట గురించి, ఆట గురించి, రేపటి భావి తరాల గురించి మనం మాట్లాడుకునే సమయంలో ఒక్కసారి గుట్ట మీదకెళ్ళి రాలిన సినుకులు గుళంగుణ రాలినట్టు వాగులై వరదలై తమ యొక్క పాటల్ని, ఆటల్ని తెలంగాణ ప్రాంతమంతా కూడా పరిచినటువంటి పాటల బతుకమ్మ మన అక్క విమలక్క గారు ఇప్పుడు మనతో ఉన్నారు. అక్క నమస్తే. నమస్తే. ఈరోజు జనం పాట కార్యక్రమం ముగిసిన తర్వాత చాలామంది కవులు, కళాకారులు వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని విన్నాము. ఇదంతా కూడగట్టుకొని విజయగీతిక అంటూ చాలా రాత్రి నుంచే సంబరాలు జరుగుతున్నాయి. ఈ సంబరాలు జరుగుతూనే అనేక దుఃఖాలతో కూడినటువంటి దుఃఖాన్ని కడుపులో దూసుకుని కూడా కొంతమంది సంబరాలు చేసుకున్నట్టు తెలుస్తుంది. అది చాలామందితో చూస్తే అందులో ఎక్కువ మీరు కనబడ్డారు కొన్ని లైవ్లో మేము చూసినప్పుడు. సో ఈ తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలి, మీకంటూ ఉన్న ఆలోచనలు ఏంటి, వీటన్నిటిని కూడా ప్రజలతో పంచుకుపోయే ముందు ఇది విజయగీతిక కార్యక్రమం కాబట్టి ఒక్కసారి మీ గొంతుతోనే స్వాగతం చెప్పాలని విజయగీతిక పాటను అడుగుతున్నాను. ముందుగా తెలంగాణ ప్రజలకు ఈ 29వ రాష్ట్రం తెచ్చుకున్న సందర్భాన, అట్లనే టీఎన్ఎన్ ప్రేక్షకులకు, టీఎన్ఎన్ యూనిట్కి అందరికీ తెలంగాణ ఉద్యమాభినందనలు. జై తెలంగాణ, జై నవ తెలంగాణ, జోహార్ అమరవీరులకు. విజయగీతిక మీద ఓ పాట పాడమంటున్నారు కాబట్టి అమరులు, అట్లనే విజయగీతి కూడా వస్తుంది, అందులో పాడేస్తాను. కాకతీయ రాజులపై కరవాలం దూసిన సమ్మక్క సారమ్మల అమ్ముల పొది ఉన్నది, అమ్ముల పొది ఉన్నది, అమ్ముల పొది. కాకతీయ రాజులపై కరవాలం దూసిన సమ్మక్క సారమ్మల అమ్ముల పొది ఉన్నది, అమ్ముల పొది ఉన్నది. ప్రజారాజ్య స్థాపనకై ప్రాణాలు అర్పించిన నాటి గెరిల్లా రైతుల ఆయుధాలు ఉన్నవి, ఆయుధాలు. సలామంటూ సాగుదాం వీరులకు దినాదమై తెలంగాణ చేరుదాం, అమరులకు స్మరించుకొని, ఎందుకంటే అమరుల త్యాగ ఫలమే, తెలంగాణ ప్రజల పోరాట ఫలమే ఇవాళ వచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం. అయితే తెచ్చుకున్న తెలంగాణను ఎట్లుంచుకోవాలనే దాని మీదనే ఇప్పుడు మనకున్నటువంటి సమస్య. అది నిజంగా ప్రజలు ఆకాంక్షించినటువంటి రీతిలో తెలంగాణ వచ్చిందా? కేవలం ప్రకటన కానే ఉండి కేవలం 29వ రాష్ట్రంగా మాత్రమే ఏర్పడిందా? ఇప్పటికీ ఎవరి చేతుల్లో ఉంది తెలంగాణ అనేటువంటి దాని మీద ఒక స్పష్టత అందరిలోనూ ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లా చాలామందికి చాలా రకాలుగా భయాలున్నాయి, అట్లా నాకు కూడా ఉంది. ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమంలో సరే ఆనాడు జరిగినటువంటి పోరాటం గురించి వినడమే కానీ మనం పాల్గొన్నది లేదు, అప్పుడు మేము చిన్నవాళ్ళం కనుక. కానీ ఇవాళ జరిగినటువంటి ఈ మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఊరూరా గజ్జగట్టుకొని, కడుపులు మార్చుకొని, నిద్రలు మానుకొని ఎన్నో దాదాపు 1000 దుందములు ఒక అరుణోదయ టీమే చేసిన అనడంలో సందేహం లేదు. అట్లా తిరిగి ప్రజల్ని ఒక చైతన్యవంతం చేసి అసలు మనం ఎటువంటి తెలంగాణ తెచ్చుకోవాలి అనేటువంటి దాని మీద చెప్పడం జరిగింది గనక, వాళ్ల బాధలు కూడా మేము విన్నాం గనక, ఆ
అటువంటి తెలంగాణ రాలేదు అనేటువంటిది ఒక బాధ. అంటే మీరు ఆశించినటువంటి తెలంగాణ రాలేదనేది మీ అభిప్రాయం? అవును. అంటే మీరు వేల ధూమ్ధాములు చేస్తూ ప్రజలందరి చోట్ల కలిశారు కదా, మరి ప్రజల్ని చైతన్యం చేసి ఎటువైపు ఉంచాలో ఉంచకపోవడానికి దానికి కలిగిన అంటే ఈ వైఫల్యానికి కారణం ఏందనుకుంటున్నారు? అంటే ఈ వైఫల్యానికి కారణం ఉద్యమకారుల మీదనే ఉంది. వాస్తవంగా దీంట్లో రాజకీయ నాయకులే గెలిచిండ్రు. వాళ్ళ కుట్రలో వీళ్ళు అంటే ఒక మేరకు ఓడిపోయినరనే చెప్పుకోవాలి. ఎందుకంటే అందరం ఐక్యం కాలేకపోయినాం. ఇక్కడ బయట ఉన్నటువంటి శక్తులన్నీ కూడా ఉద్యమ సంఘాలైతేంది, ప్రజా సంఘాలైతేంది, లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళైతేంది, అందరు కూడా ఒక డెమోక్రటిక్స్, మిగతా వాళ్ళందరూ కూడా వ్యక్తులు శక్తులు అందరూ కూడా నిజంగా ఒక ఆల్టర్నేట్గా ఒకటి ఫామ్ అయ్యి ముందుకొచ్చి ఉంటే వేరే రకంగా ఉండేది. ఆల్టర్నేట్ అంటే అందరూ ఐక్యం అంటే ఒకవేళ అందరు కావాలని కూర్చుంటే ఐక్యమయ్యే అవకాశం ఉంది. కానీ ఐక్యమైనప్పటికీ ఆల్టర్నేట్ సోర్స్, ఇప్పుడు చాలాసార్లు మేము అనుకున్నట్టు ఏ కాలువ తీసినా చెరువు ఎక్కడుంటుందో ఆ చెరువు నిండుతుంది. అట్లాంటి ఆల్టర్నేట్ అంటే పొలిటికల్ ఫోర్స్ తయారు చేసే అవకాశం ఉండేదా? అలా అటువైపుగా మీరు అంటే అనేటువంటిది ఒక పొలిటికల్ ఫోర్సే ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఏ ఫోర్స్ అయినా ఒకటి ఆల్టర్నేట్గా ఉంటే అందరు ఒక గొడుగు కిందికి వస్తే, ఒక గొడుగు కిందికి వచ్చి ఉంటే పరిస్థితి వేరుండేది అని అంటున్నా. ఇప్పుడు పొలిటికల్ ఫోర్స్ అనేది లేకపోతే పొలిటికల్గా మనం ఎట్లా ఎదుర్కొంటాం? అఫ్కోర్స్ నేను అనేది ఏంటంటే అంటే కేవలం ఒక పార్టీయే ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇండిపెండెంట్గా ఉండేవి కూడా కొంతమంది అట్లా రావచ్చు. పార్లమెంట్ పందాలు అయితే వెళ్ళాల్సిందే. కొంత అంటే మా గురించి అంటలేను నేను. ఓకే, విషయం ఏంటంటే టోటల్ తెలంగాణ గురించి మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఒక ప్రభుత్వం అయితే ఉండాలి. ఆ ప్రభుత్వం అనుకున్నప్పుడు కొంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు బయట ఉన్నటువంటి ఉద్యమ శక్తుల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ప్రజలనే నమ్ముకొని ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల సమస్యలతోటి మమేకమై పనిచేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్లకు అవకాశం ఉండి ఉంటే పరిస్థితి వేరుండేది అని అంటున్నా నేను. అట్లనే ఇవాళ తెలంగాణ ధూమ్ధామ్ అనేటువంటిది, సరే నువ్వెదురుంగున్నావు కాబట్టి ఇప్పుడు ఎట్లా ఏ రకంగా ఏదేమైనా నేను చెప్పాలనుకుంటున్నా, నా వ్యూస్ నాకుంటాయి కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నాను నిర్మోహమాటంగా. ఇవాళ తెలంగాణలో ఉద్యమ ప్రతీకగా ముందుకొచ్చింది ధూమ్ధామ్. ఉద్యమం నుంచి వచ్చింది అది నిజంగా. సరే ఒకరిద్దరి మెదళ్లలో పుట్టినటువంటిది అది. ధూమ్ధామ్ వ్యవస్థాపకుడిగా నువ్వు ఉన్నావు, మా తమ్ముడు నాగరాజు ఉండని మేము చెప్పుకుంటాము చాలా చోట్ల అట్లా. కానీ ఇవాళ ఆ ధూమ్ధామ్ అనేటువంటిది ఎన్ని అసలు వేల ధూమ్ధామ్లు అయినాయి నిజంగా, అది స్ప్రెడ్ అయ్యి ఇవాళ లక్షల కోట్ల మంది జనంలోకి పోయింది. అది ప్రపంచ స్థాయికి కూడా పోయింది ధూమ్ధామ్ అనేటువంటిది. ఆ క్రెడిట్ అయితే మీకు దక్కుతుంది. అయినా క్రెడిట్ వచ్చినా మీరు ఉద్యమ నేపథ్యం కలిగిన వాళ్ళు కూడా మా వేదిక మీకు రావడం వల్ల అది వచ్చింది. అది సరే, అదొక విషయం. తెలంగాణలో ఒకసారి మనం చరిత్రను పరిశీలించినట్టయితే తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు అది 69 కంటే ముందు కావచ్చు, రైతాంగ సాయుధ పోరాటాలకు ముందు కావచ్చు, పోరాటము ఒక పాట ముందుకొచ్చి పోరాటం చేపిస్తుంది చైతన్యం వేసి. కానీ పోరాటానికంటే ముందే పాటలు వచ్చినాయి. అంటే తెలంగాణ ఆంధ్ర కలపాలే అనే ఒక ప్రతిపాదన అయితే ఎప్పుడైతే వచ్చిందో, భాషా ప్రయక్త రాష్ట్రాలుగా ఏదో కలుపుదాం అనుకున్న టైంలో ఒక విద్యార్థి అప్పుడే ముచ్చల సత్యనారాయణ గారు అని ఆయన అప్పుడే తెలంగాణ సోదర మోసపోతావురా గోసపడతావు అంటే కలపద్దు అని అప్పుడే రాసింది పాట. అంటే ముందు ఊహించుకొని పాటే ముందు పుట్టింది, అంటే ఉద్యమానికంటే ముందు పాట పుట్టింది, వ్యక్తులు ఎవరన్నా కావచ్చు. సో ఈ పరిస్థితులలో మళ్ళా మళ్ళీ విడత ఉద్యమం ఎప్పుడైతే 94-95 దశలో ప్రారంభమైందో, ఆ ప్రారంభమైన దశలో కాల్పులకు గురైంది గద్దరన్న, బెల్లిలలిత అక్క చంపబడ్డది, ఇట్లా కళాకారులే ముందు వరుసలో ఉంటున్నారు, దాడులను కూడా ముందే ఎదుర్కొంటున్నారు. ఇది ఎందుకోసం అంటారు? అది రాజ్యం యొక్క కుట్రనే. ఎందుకంటే ఎవరైతే సూటిగా ప్రశ్నిస్తారో, సూటిగా ప్రశ్నించేటువంటి గొంతుని ఎప్పుడు కూడా ముందుకు పోనియేది రాజ్యం. అది గద్దరన్న విషయంలోనూ స్పష్టంగా తెలుస్తుంది, బెల్లి లలిత విషయంలోనూ తెలిసింది. ఇంతెందుకు ఈ మలిదశ తెలంగాణ ఉద్యమంలో అరుణోదయ టీం కూడా ఎదుర్కొన్నది కదా. అది అరుణోదయ టీం మొత్తం దాదాపుగా అనేక కేసులు ఇప్పుడు ఇప్పటికీ మేము కేసుల చుట్టూ తిరుగుతున్నాం ఇప్పటికీ కూడా. సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, జైల్లో ఉన్న వనిత ఎవరు అంటే మీరే. ఓకే, ఒక కాలర్తో మాట్లాడిన తర్వాత మీ గొంతును వినాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. నమస్తే, జై తెలంగాణ అయ్యా. అన్న ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు, ఏం పేరు మీది? అన్న నా పేరు కుమార్ అన్న, నేను కరీంనగర్ జిల్లా ఇందుర్తి నుంచి మాట్లాడుతున్నా. కరీంనగర్ జిల్లా ఇందుర్తి నుంచి కుమార్ అన్న, తెలంగాణ ఉద్యమ అభివందనాలన్న, అక్కతో మాట్లాడండి. హలో అన్న, జై తెలంగాణ. జై తెలంగాణ, శుభాభివందనాలు అక్కయ్య మీకు. జై నవ తెలంగాణ. జై నవ తెలంగాణ అక్కయ్య, మీరు చేసే ప్రోగ్రాం ప్రతి ఒక్కటి నేను చూస్తున్నా అక్కయ్య.
ఈరోజు V6 లో కూడా మీరు చాలా మంచి మంచి పాటలు పాడారు, మా లాంటి వాళ్లకు మంచి ఇంప్రెషన్ ఇచ్చారు అక్కయ్య మీరు. అక్కయ్యా వింటున్నా చెప్పండి. మేము మీరు ఒకసారి నరసమ్మ మీద మీ తల్లి మీద ఒక పాట రాశారు, ఆ పాట ఒకసారి వాడితే బాగుంటది అక్కయ్య మా కోరిక మేరకు. అది నేను రాయలేదు, మిత్రన్న రాసిండు. ఆ రోజు మీరు పాడేదక్కయ్యా, మేము లైవ్ లో చూసినాం. అదే నేను రాయలేదు అంటే మీరు రాసిండ్రని నన్ను అంటున్నారు కదా మీరు. నేను వార్త గాని అది నేను రాయలేదు, అన్న రాసిండు మిత్రన్న. ఆ పాట మీ అమ్మ పేరు మీద నర్సమ్మ పేరు మీద పాడేదక్కయ్యా, అది నాకు బాగా ఇష్టమైన పాట అక్కయ్యా. అట్లా అంటున్నారా, ఒక్కసారి ఆ పాట వాడండి అక్కయ్యా. అమ్మ పాట నర్సమ్మ పాట. పక్షిలాగా తన రెక్కల కింద దాసుకున్న మా అమ్మేదమ్మ, పక్షిలాగా తన రెక్కల కింద దాసుకున్న ఒక అమ్మేదమ్మ, పక్షిలాగా తన రెక్కల కింద దాసుకున్న మన అమ్మేదమ్మ, పక్షిలాగా తన రెక్కల కింద దాసుకున్న మన అమ్మేదమ్మ, విప్లవించే పోరు యోధుల కోసం అంది వచ్చే సద్ది మూటేదమ్మ, అమ్మేదమ్మ నరసమ్మేదమ్మ, అమ్మేదమ్మ నరసమ్మేదమ్మ. బిడ్డగానే నడుగుతున్నానా ఇల్లి నాలనా, బిడ్డగానే నడుగుతున్నానా గుండె గొంతు కై పాడుతున్నా, అమ్మేదమ్మ నరసమ్మేదమ్మ, అమ్మేదమ్మ నరసమ్మేదమ్మ. ఇట్లా అంటే మా అమ్మ కోసం తను అడిగిండు, అమ్మని యాద్ చేసిండు. అమ్మ ఎప్పుడు మర్చిపోం కానీ, కాకపోతే మాకు భయం ఏంటంటే అమ్మ గుర్తుకొచ్చిన అమరులు గుర్తుకొచ్చిన మీరు కంటనీడు పెడతారు, మా ప్రోగ్రామ్ ఏదైనా అటు ఇటు పోతామని భయం వేస్తుంది. సో మిత్రమా థ్యాంక్ యూ టీఎన్ఎన్కి మీరు కాల్ చేసి మీ భావాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు మీకు మరొకసారి తెలంగాణ ఉద్యమ వందనాలు. అక్క ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు మీరు ఆశించిన తెలంగాణ అన్నారు, మీరు ఊహించుకున్న తెలంగాణ అన్నారు, ఎట్లా ఉంటుంది అంటే కేవలం నేనే కాదు, ఓకే మీ భావజాలం నేనే కాదు, మా అరుణోదయనే కాదు, ప్రజల ఆశ కూడా అదే. ఎటువంటి తెలంగాణను కోరుకున్నారు ప్రజలు అని అంటే, తెలంగాణ రాష్ట్రం వస్తే భూమి లేని వాళ్ళకి ఇంత భూమి దొరుకుతుందేమో అనుకున్నారు, రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందేమో అని అనుకున్నారు, అంటే నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగం వస్తుందని అనుకున్నారు, ఉద్యోగస్తులందరికీ కూడా మా ఉద్యోగానికి ఇక ఏ ఢోకా లేదు భద్రంగా ఉంటామని అనుకున్నారు, అట్లనే మహిళలందరూ కూడా కనీసం ఇంత సరే పూర్తిగా వ్యవస్థ మార్పుతోటే ఈ పితృస్వామ్య మొత్తం పితృస్వామ్యం పోయి మాతృస్వామ్యం వస్తుంది లేకపోతే సమాన స్థాయి వస్తుంది, కానీ అప్పటిదాకా కనీసం ఒక మెరుగైనటువంటి అవకాశాలు అయితే ఉంటాయి మహిళలకు అనేటువంటిది ఒక ఆశపడ్డారు. అట్లనే ఆదివాసీలు కూడా అడవిలో ఉండి అడవినే నమ్ముకొని ప్రపంచమంతా అదే అయి అక్కడ అడవిని రక్షిస్తూ క్రూర మృగాలతోటి సైతం పోటాపోటీగా వేటాడుతూ ఆ కొట్లాటలో ఉంటూ వాళ్ళందరికీ అటానమస్ కౌన్సిల్ ఏర్పాటు కావాలని కోరుకున్నారు. మొత్తంగా ముస్లింలందరూ కూడా ఒక భద్రత కావాలనుకున్నారు, అట్లా బహుజనులందరూ కూడా సామాజిక న్యాయం కావాలనుకున్నారు. ఇది ఇక్కడ తెలంగాణ సమాజం అంతా ఆలోచించిన తీరు. కానీ ఇప్పుడే అంటే సరే ఇప్పుడే వచ్చింది కదా, ఇప్పుడే కదా రాష్ట్రం ఏర్పడిందని కొందరు అంటున్నారు చాలామంది. ఇప్పుడే అంటే ఎట్లా అనంటే సరే కావచ్చు, గతంలో కూడా చాలా మంది చాలా హామీలు ఇచ్చిండ్రు, సరే ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం కూడా హామీలు ఇచ్చింది, డబుల్ బెడ్రూమ్ ఇల్లని, 3 ఎకరాల జాగని, 100,000 రూపాయల రుణాల మాఫీ అని చెప్పి, ఇంకా ఏదో పెన్షన్ అని ఇట్లా చాలా ఇచ్చిండ్రు. కానీ నేను అనేది ఏంటంటే సరే ఇస్తే సంతోషం, వాటిని నిలబెట్టుకుంటే మరీ సంతోషం, నిజంగా ప్రజలకు మనం అనుకుంటున్నది ఏందో ఆ ప్రజలకు నెరవేరితే అంతకంటే కావాల్సింది లేదు. కానీ ఇవాళ ఉన్నటువంటి కండిషన్స్లో ఒక దిక్కేమో బాధ ఉంది, ఒక దిక్కేమో ఆనందం ఉంది, ఇంకో దిక్కేమో దుఃఖం ఉంది, ఇంకో దిక్కేమో సంతోషం ఉంది. ఇవాళ పోలవరంలో మునిగిపోతున్నటువంటి ఆదివాసీ బిడ్డల బతుకులనే ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే, ఇక్కడేమో సంబరాలలో మునిగి తేలుతున్నారు, అక్కడేమో పోలవరంలో మునిగిపోతున్నారు వాళ్ళు. అసలు మా బతుకులు ఏంది, అసలు మేము మనుషులమేనా, అసలు ఈ భూమి మీద బతుకుతున్న వాళ్ళమేనా, అసలు మా బతుకులతోటి ఇంతెందుకు ఆటలు ఆడుకుంటున్నారు అని చెప్పేసి అసలు మా బతుకే ఒక ప్రశ్న అయిపోయింది. ఇవాళ మేమందరికీ ఒక ఆట వస్తువులాగా అయిపోయినాం, ముంచేస్తే మునిగిపోవాలి, లేపితే లేవాలి అనేటువంటిది వాళ్ళ దుఃఖంలో ఉన్నారు. ఇవాళ నిజంగా వాళ్ళ దుఃఖాన్ని పంచుకోవాలన్నా, వీళ్ళ ఆనందాన్ని పంచుకోవాలన్నా,
ఆనందాన్ని పంచుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారు, కానీ దుఃఖాన్ని పంచుకోవడానికి మాత్రమే వాళ్ళు రారు. అందుకే మేము ఇవాళ సంబరాలకు చాలా దూరంగా ఉన్నాం. ఎందుకంటే సంబరాలు చేసుకోవడానికి కాదు ఇవాళ సందిగ్ధ సంబరాలు, ఇవాళ సంబరాలు చేసుకునే పరిస్థితి కాదు. మీరు చెప్తున్నట్టు సంబరాలు అనేటివి మీరు బహుజన రాజ్యాధికారము దళితర ఇదంతా జరిగిన తర్వాత మీరు సంబరాలు చేసుకోవాలనుకుంటారు. ఇతను మాట్లాడడానికి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. అన్న జై తెలంగాణ. అన్న జై తెలంగాణ. అన్న టిఎన్ఎన్ కి కాల్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. అన్న ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావే? అన్న వరంగల్ నుండి. అన్న నా పేరు ప్రవీణ్ రావు. వరంగల్ నుంచి ప్రవీణ్ రావు. అవునన్నా. అన్న చెప్పన్న. మీరు నాకంటే పెద్దోళ్ళు చిన్నోళ్ళు నాకు తెలియదు కానీ నేను చిన్న జై నవ తెలంగాణ తమ్మి. నవ తెలంగాణ ఇప్పుడు తెలంగాణ అనేది వచ్చింది, అది సామాజిక తెలంగాణ, మీకు నచ్చిన తెలంగాణ, మాకు నచ్చిన తెలంగాణ అనేది కాదు ఆ విషయం. ఆడ మన అందరి తెలంగాణ వచ్చింది, దానికి సపోర్ట్ చేయాలి. మీరు మమ్మల్ని డిసేఫరేజ్ చేసేటట్టుగా మాట్లాడడం అయితే నాకు ఎందుకో నచ్చట్లేదు. నేనైతే చూసాను మీ అభిమానిని. వింటున్నా, చెప్తాం. దయచేసి ఇప్పుడు వచ్చింది మన అందరి తెలంగాణ. అవును, దయచేసి మీరు కూడా మీరు సపోర్ట్ చేయాలి, మీరు కూడా సంబరాలు తీసుకోవాలి. మీరు సంబరాలు తీసుకోము, అక్కడ ముప్పు గ్రామాలు ఉన్నాయి, ఇది అనేది అయితే కరెక్ట్ కాదు నాకు తెలిసి. దయచేసి మీరు మేము అభిమానించే వ్యక్తులు కాబట్టి మీ అభిమాని చెప్తున్నా, మీరు మా అభిమానం ఎప్పుడు ఇలా ఉండాలని మా కోరిక, మాకు దూరం కావద్దు. మీరు అంటే ఒకరి బాధ కోసం పోయినప్పుడు, ఒకరు బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళతో బాధలు పంచుకోవాలనే ప్రయత్నం చేస్తుంది అక్క వాళ్ళు. అట్లాగని చెప్పి సంబరాలను దూరం చేసుకుంటున్నట్టు కాదు, సంబరాల్లో పాల్గొంటుండే దాన్ని సంబరంగా కాకుండా వాళ్ళ కోసం దుఃఖాన్ని ఎక్కువ పంచుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. దయచేసి ఆ దిశగా ఆలోచించండి. మీరు అర్థం చేసుకోలేదు పూర్తిగా నేను నా మాటని. మీ అభిమానానికి చాలా కృతజ్ఞరాలని నేను కాదంటలేను తమ్మి. మా పాట, మా ఆట పేదోళ్ల కోసం, అనగారిన వర్గాల కోసం, అవునన్నా కాదన్నా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని స్వాగతిస్తున్నాం. ఎందుకు వద్దనుకుంటాం? నేను చెప్పిన ముందుగానే మీరు విన్నారో లేదో, మీరు విన్నారో లేదో చెప్పినాం. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక దగ్గర దుఃఖం ఉన్నప్పుడు దుఃఖాన్ని పంచుకుంటామా, ఆనందాన్ని పంచుకుంటామా? నేను ఏమంటున్నంటే, ఒకవైపు ఇందులో పాల్గొంటూనే ఆ దుఃఖం గురించి కూడా ఆలోచించాలని చెప్తున్నా నేను. ఆలోచించకపోతే మనం మనుషులం కాదు, మానవత్వం ఉండాలి కదా. తోటోడు ఏమో అయిపోతుంటే మనం మంచిగా గడ్డ మీద కూర్చుంటున్నామంటే ఎట్లా కుదురుతుంది? అట్లా నడవది కదా. అది తెలంగాణ ప్రజలకు అది చాత కాదు వేరే రకంగా. అట్లా అనుకుంటే అసలు తెలంగాణలోమే కాదు మనం. ఇక వాళ్ళు జస్తే జామని మన కడుపు నిండితే దరిద్రం భాష అని అనుకుంటే మనం తెలంగాణలం కాదు. అందుకోసం ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు చాలా సంతోషం. అందరికంటే మేము ఎక్కువ సంతోషపడతాం. కానీ ఆ వచ్చిన తెలంగాణను ఎట్లా నిలబెట్టుకోవాలనే దాని మీద మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం. అది జాగ్రత్త వహించకపోతే నిండా మునిగిపోతాం. మునిగిపోయాక తేలుకోవడానికి కూడా అవకాశం లేదు. అందుకని ఆ జాగ్రత్త కోసం మీరు ఆలోచించమని కోరుకుంటున్నా. ఓకే అక్క. మేడ్పల్లి నుంచి కృష్ణ కూడా మనతో మాట్లాడడానికి ఎలా ఉన్నాడు? కృష్ణ అన్న దండాలు. అన్న దండాలు. అన్న జై తెలంగాణ. జై తెలంగాణ. అక్కతో నమస్తే అక్క. విమలక్క. నమస్తే. నమస్తే తమ్మి. అక్క నేను చాలా చిన్నపిల్ల గాని, అయితే ఏం లేదు, ఇప్పుడు తెలంగాణ వచ్చింది, మనం ఫుల్ హ్యాపీ. అవును తమ్మి. దానికైతే ఎటువంటి అభ్యంతరం అయితే ఏం లేదు. లేదు లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అంటే మిమ్మల్ని అడగొచ్చు అడగరాదో మరి నాకైతే తెలియదు, కానీ వస్తున్నారు ఇప్పుడు కష్టాలు. ఎవరు ఎన్ని కష్టాలు పడ్డారో మీరు ప్రత్యక్షంగా చూసిరు. నాకంటే చాలా పెద్దోళ్ళు, మేము మీ కింద కనీసము బచ్చగలము. సరే అక్క, అది కాదు కానీ ఏం లేదక్క, ఇప్పుడు చిన్న చిన్న విషయాలల్లో మేము పొద్దెక్కితే పొద్దుగుతే కష్టపడి బతికేటోళ్ళం అక్క. ఇప్పుడు సిటీలో గాని ఈడ గాని ఆడ గాని ఏమన్నా ఇట్లా పోయి అట్లా పోయి ఏమైనా చేసుకుని బండి మీద ఈడంగా ఆనంగా పోతుంటే ఈ పోలీసు వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు ఇట్లా పట్టుకొని అట్లా పట్టుకొని ఏమున్నా ఏం లేకపోయినా ఏదో రకంగా ఎట్లన్నా కొంచెం వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఎండలని నిలబడతారు. వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి అక్క. నేను మార్కెటింగ్ అక్క, సేల్స్ మ్యాన్ లెక్క చెప్తాను. అయితే వీళ్ళు చేస్తుంటారు ఏది నంబర్ చక్కగా లేదని, ఇది లేదని, అది లేదని, ఇట్లాంటి విషయాలల్లో రోజుకు 150-200 ఇంటికి తీసుకొచ్చి మేము వెళ్ళ తీసుకునేటోళ్ళం అక్క. ఇట్లా బండి మీద తిరిగి పెట్రోల్ ఖర్చులు, ఇంటి ఖర్చులు, హైదరాబాద్ లో ఇట్లుండి అట్లుండి ఇన్ని కష్టాలు పడ్డాక కూడా వాళ్ళు ఏడాపుతారో అని ఒక టెన్షన్ ఒకటి, భయం ఒకటి. వాళ్ళేమో టైం పెడతారు మాకు, పలానా టైం వరకలా చేరాలి మీరు అని. ఆ టైంలలో పోతుంటే వీళ్ళేమో మధ్యలో ఆపి ఇది లేదు అది లేదు అని చెప్పేసి అంటారు. ఇట్లా ఈ కష్టాలు కూడా ఎవరైనా భయ్యా మీరు ఏమి అడగదలుచుకున్నారో సూట్ గా అడగండి. అంటే చాలా మంది కాలర్స్ ఇంకా మాట్లాడాలని చూస్తారు. సరే సార్, విషయానికి రండి.
ఓకే డైరెక్ట్ విషయానికి వస్తున్నా అన్నా, డైరెక్ట్ విషయానికి వస్తున్నా. ఏం లేదు, కొంచెము చిన్న పెద్ద అని కాదు, బీద బిక్కి కూడా ఆలోచించాలి. దాని గురించే కాదు, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలలో కూడా కష్టం కోలుకెళ్ళ కొంచెం మంది పోతుంటారు, వాళ్ళని కూడా జర చూసి చూడనట్టు ఉండాలి. దాని గురించి మీరేమన్నా కొంచెం మా కోసం ఏమైనా చిన్నగా తాపత్రయం పడితే బాగుంటది, ఎందుకంటే పొద్దున్న లేస్తే కష్టపడేటోళ్ళము. ఎవరు పట్టుకుంటారా అన్న టెన్షన్ ఎక్కువైతే తప్పితే అంతకుమించి ఏం లేదక్క. వచ్చిన తెలంగాణలో చిన్న చిన్న వాళ్ళు బతుకులు బాగుపడాలంటే మీరు కూడా కొంచెం మీలాంటి వాళ్ళంతా సపోర్ట్ చేయాలని అడుగుతున్నాను. తప్పకుండా మేము కోరేది కూడా అదే. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎందుకంటే సకల జనుల పోరాటంలో ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొన్నారు. ఆఖరికి రిక్ష దొక్కుంటోళ్ళు, చిన్న చిన్న పిన్నిసులు అమ్ముకునేటోళ్ళు, పాండబ్బ నడుపుకునేటోళ్ళు, మొత్తం ఆఖరికి అడక తినేటోళ్ళు కూడా ఈ పోరాటంలో పాల్గొన్నారు. ఒకరోజు కాదు, 2 రోజులు 3 రోజులు కూడా ఈ సకల జనుల పోరాటంలో పాల్గొన్నారు. ఎందుకని, రేపు మా రాష్ట్రం వస్తే మాకు కొంచెం మెరుగైన జీవితం వస్తుందని. అందుకని ఈ వ్యవస్థలోనే ఇవన్నీ కూడా వ్యవస్థీకృతమై ఉన్నాయి తమ్మి. వ్యవస్థ మార్పుతోటి అన్ని పోతాయి, కానీ వ్యవస్థ మార్పు కోసం కంటే ముందుగా కనీసం ఈ చిన్న చిన్న విషయాలలో ఖచ్చితంగా మార్పులు రావాలి. మీకు అంత మంచి జరగాలని కోరుకునే దాంట్లో మొట్టమొదటి వ్యక్తిని నేను. ఇంతకుముందు కూడా నేను మాట్లాడిన ఇంకో తమ్ముడు మాట్లాడినప్పుడు కూడా మీరేమో ఈ రకంగా అంటారు, ఇందాక వచ్చినాయనేమో ఇంకొక రకంగా అంటున్నాడు. అందుకనే నేను అంటున్నా, ఒకరేమో ఎవరి దుఃఖం ఎట్టుంటే మనకెందులే, మనం నిమ్మలంగా ఉంటే చాలు సంతోషం అని అంటున్నారు. మీరేమో అందరి గురించి మా గురించి కూడా పట్టించుకోవాలక్క అంటున్నారు. మేము ఎప్పుడు కూడా మీలాంటి వాళ్ళ గురించి ఆలోచించటోళ్ళమే. పేదలకు న్యాయం జరగాలనే, పేదల ఉన్నోళ్ళు లేనోళ్ళు అనేటువంటిది సమాజంలో లేకుండా అందరూ సమానమైనటువంటి జీవితం గడపాలనేటువంటి వాళ్ళం మేము. అందుకని విశ్వమానవ ప్రేమికులం మేమంతా కూడా. అందుకోసం మీకంతా మంచి జరగాలనే కోరుకుంటున్నా. అందుకోసమే ఇది వలస విముక్త తెలంగాణ కావాలి. వలస విముక్త తెలంగాణ అయితేనే మనకు ఇదంతా కూడా న్యాయం జరుగుతుంది. అదే నవతెలంగాణ నిర్మాణానికి మనం అడుగులు వేయాలి. అంటే కేవలం ఇప్పుడు పోరాటం చేసినాం, ఈ పోరాటంతో ఈ రాష్ట్రం వచ్చింది, ఇంకా అయిపోయింది, ఇక సంబరాలు చేసుకుందాం, చేతులు ముడుచుకొని కూర్చుందాం అనుకుంటే లాభం లేదు. ధ్వంసం అయిపోయినటువంటి చెరువులు కుంటలున్నాయి, మూసివేయబడ్డ పరిశ్రమలున్నాయి, మన భూములన్నీ కూడా కబ్జా కాబడినాయి. సెజ్ల పేరుతోటి బంగారు పంటలు పండేటువంటి భూములన్నీ ఆగమైపోయినాయి. ఓపెన్ కాస్ట్ తోటి మొత్తం సింగరేణంతా కూడా నాశనం అయిపోతుంది. ఒక దిక్కు గుట్టలన్నీ కూడా తరలిపోతున్నాయి గ్రానైట్ రూపంలో, ఉష్కపోతుంది. ఇక్కడ ఒకటి కాదు, రెండు కాదు, ఇంకొకటి మద్యపానం. మద్యపానంతోటి కుటుంబాలే ఛిద్రమైపోతున్నాయి. ఇలా మద్యపానం మీద వచ్చేటువంటి లాభంతో నడుస్తున్నాయి ప్రభుత్వాలు అని చెప్పేసి గత ప్రభుత్వాలు చెప్పినాయి. సరే, ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది అనేటువంటిది ఎదురు చూద్దాం. కానీ ఏదేమైనా ఇన్ని రకాల సమస్యలు మన ముందటున్నాయి. అందుకని వీటిని అన్నింటినీ కూడా మన ప్రజల చేతుల్లోకి తెచ్చుకుంటేనే మనకు న్యాయం జరుగుతుంది. అదే నవతెలంగాణ. ఆ నవతెలంగాణ కోసం మరో పోరాటం చేయక మాత్రం తప్పది. ఆ పోరాటానికి మనమంతా సిద్ధం కావాలి. మీరు కూడా మరొకసారి సకల జనుల పోరాటానికి సిద్ధంగా ఉండుండ్రి. ఓకే అక్క, ధన్యవాదాలు. అందరూ తెలుపుని అందుకొని సిద్ధమవుతారు. ఇంత సంబరాలలో మిమ్మల్ని బాధిస్తున్న అంశం పోలవరం. అవును, ఒక్కసారి ఆ పోలవరం పాట. తప్పకుండా, గతంలో ఆ పాటను ప్రజల్లోకి తీసుకుపోయినాం. బంగారు మాయలేడి పోలావరమొచ్చరో, బంగారు మాయలేడి పోలావరమొచ్చరో, బంగారు మాయలేడి పోలావరమొచ్చరో, బంగారు మాయలేడి పోలావరమొచ్చరో, మా అడవులను జీవులను ముంచేయా చూసరో, అడవులను జీవులను ముంచేయా చూసరో, మా అడవులను జీవులను ముంచేయా చూసరో, అడవులను జీవులను ముంచేయా చూసరో. అడివే బతుకైనా ఈ అడివే, సావైనా ఈ అడివే బతుకైనా ఈ అడివే, అరే సావైనా ఈ అడివే బతుకైనా ఈ అడివే, సావైనా ఈ అడివే బతుకైనా ఈ అడివే. ఆ అడవి బిడ్డలేవరో విల్లంబులు బట్టరో, అడవి బిడ్డలేవరో విల్లంబులు బట్టరో, అరే అడవి బిడ్డలేవరో విల్లంబులు బట్టరో, అడవి బిడ్డలేవరో విల్లంబులు బట్టరో. ఆ బంగారు మాయలేడి పోలావరమొచ్చరో, బంగారు అడవులను జీవులను ముంచేయా చూసరో, అడవులను జీవులను ముంచేయా చూసరో. ఇట్లా పోలవరం పాట తోటి ఆదివాసీ బిడ్డలకు న్యాయం జరగాలని కూడా ఆ పాటని ప్రజల్లోకి తీసుకుపోయినాం. ప్రతి సమస్యను కూడా వెలికి తీసింది అరుణోదయ.
ఇట్లా మొత్తం ఈ తెలంగాణ సమాజంలో ఎట్లెట్లా ఎన్ని రకాలుగా వివక్షతలకు, ఎన్ని రకాలుగా అణచివేతకు, ఎన్ని రకాలుగా దోపిడికి ఒక సాంస్కృతిక పరంగా మొత్తం ఒక చరిత్ర పరంగా ఎన్ని రకాలుగా దాన్ని నాశనం చేయాలని చూసినరో అన్ని కోణాలను కూడా తడుముతూ అన్ని సమస్యల్ని ఈ సమస్యలని మొత్తంగా బయటికి వెలికి తీసినటువంటిది అరుణోదయ. ఓకే అక్క, మీతో మాట్లాడడానికి కలర్ లైన్ లో ఉన్నాడు అన్నా దండాలు. అన్నా దండాలు, నమస్కారం. తెలంగాణ ఉద్యమాభివందనాలు అక్కకు, మీకు, ఏఎన్ఎన్ ఛానల్ కి, చూస్తున్న ప్రజలందరికి. అందరినీ ఇంతకుముందు కూడా చాలా సార్లు కాల్ చేసాను ఛానల్ కి, కూడా మాట్లాడాను. అక్క కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నారు విమలక్కతో. ఇప్పుడున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో అది సామాజిక న్యాయం పాటిస్తారు అనుకున్నాం అక్క. సీట్లు ఇచ్చేటప్పుడు ఇవ్వలేరు. కాంగ్రెస్ అంతా చేసింది, టీఆర్ఎస్ అంతా చేసింది, బీజేపీ, ఇంకా టీడీపీ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే మీరు గద్దరన్న, మందకృష్ణ గారు, ఈ బీఎస్పీ, మిగతా అన్ని ఫ్రంట్లు అందరు కలిసి ఒక ఎస్సీ ఎస్టీ బీసీ ఫ్రంట్ అని పెట్టాలని కోరుకుంటున్నా అక్క. ఈ విషయం ఇంతకు కూడా చెప్పినా, ఇంకా అది ఈయన ఛానల్ తరఫున ఈ ఉద్యమం ముందుకు పోతుందని అనుకుంటున్నా. ఎందుకంటే మనం 85% ఉన్నాము. ఈరోజు చూస్తే 11 మినిస్టర్లలో ఒకరే ఇద్దరికి ఇచ్చాడు. ఎక్కడ చూసినా లాస్ట్ కు అన్ని ఆరు ట్యాగ్లు కనబడుతున్నాయి. జగదీశ్వర రెడ్డి, పోచారం శ్రీనివాస రెడ్డి, వెంకటరెడ్డి, ఇంకెవరెవరో రెడ్డిలు, ముగ్గురు ముగ్గురు వాళ్ళే ఉన్నారు. ఇట్లయితే అసలు ఎప్పుడు న్యాయం జరుగుతుందమ్మా? అసలు జరిగే ఛాన్సే లేదు. అంటే ఒక నిదానం తీసుకెళ్లాలి ప్రజల్లోకి. అంటే బీసీ ఎస్సీ ఎస్టీలకు అసలు ఆత్మగౌరవమే లేదా? అంటే వాళ్ళకే ఉందా? మన ఓట్లతో వాళ్ళు గెలుస్తారు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీలాంటి ముందుకు రావాలంటే మన తెలంగాణలో బాగా అలవాటు అయిపోయింది. ఆంధ్ర వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి కానీ డబ్బులు ఇస్తే అమ్ముడు పోతారు, బాటిల్ ఇస్తే అమ్ముడు పోతారు. ఎట్లా ఇప్పుడు చూసాం ఎన్ని ఓట్లు పడ్డాయి ఇప్పుడు బీజేపీకి, టీడీపీకి, వైఎస్ఆర్ సిపికి. ఆంధ్ర పార్టీ తన కొట్టాలి అంత ట్రై చేసిండు తెలంగాణ ఆపాలని ఆ బచ్చారు చంద్రబాబు నాయుడు. అయినా మన ఓటర్లు వినకుండా మన ప్రజలు ఓట్లు వేశారు. అది చాలా తప్పు. ప్రజలు దయచేసి గమనించండి, మీకు దండం పెడుతున్నా. ఇప్పటి నుండి అట్లా వేయకండి ఓట్లు. ఇట్లాంటి వాళ్ళు వస్తారు, గద్దరన్న లాంటి వాళ్ళు, వాళ్ళకి ఓట్లు వేయండి. డబ్బుల సంస్కృతి పోకండి. వాళ్ళు అంతకన్నా 100 రెట్లు దోచుకుంటారు మనల్ని. దయచేసి గమనించాలని మొక్కుకుంటున్నా. ఇంకోటక్క, ఈ కాంట్రాక్ట్ లేబర్స్ రెగ్యులరైజ్ చేస్తాం అంటున్నారు. అందులో ఎంతమంది ఎస్సీ వాళ్ళు ఉన్నారు, ఎంతమంది బీసీ వాళ్ళు ఉన్నారు? 70,000 మంది ఉన్నారు. 70,000 మందిలో 50,000 మంది అప్పర్ కాస్ట్ వాళ్ళే ఉంటారు. మీరు చూడండి లెక్కలు తీసి ఏ విధంగా చేసినా అది చాలా లాస్ అవుతుంది. దయచేసి ఈ విషయంపై కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నా. తప్పకుండా, తప్పకుండా తమ్మి. మీ కోరిక ప్రకారం అందరం ఒకటి కావాలని నాకు కూడా ఆశ ఉంది. అది మంచిది కూడా. ప్రజల గురించి ఆలోచించాలనుకున్నప్పుడు, ప్రజల సమస్యలే ముఖ్యం అనుకున్నప్పుడు, మిగతావన్నింటినీ కూడా పక్కకు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. పక్కకంటే పూర్తిగా మనం ఏదో మన ఆశయము, మన లక్ష్యం పక్కకు పెట్టమని నేను అంటలేను. కానీ ప్రజల గురించి ఆలోచిస్తున్నప్పుడు మనం అందరం ఒకటి కావాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అవసరం. అది మీ కోరిక ప్రకారం అది సక్సెస్ కావాలని అయితే నేను కోరుకుంటున్నా. గతంలో ఒక ప్రయత్నం చేసినాము, ఒకసారి కాదు చాలాసార్లు ప్రయత్నం చేసినాము మా వైపు నుంచి. ఆ కృషి ఇప్పుడే కాదు, ఎప్పటికీ కూడా జరుగుతుందని చెప్పేసి నేను హామీ ఇస్తున్నా. అట్లనే ఏ సమస్యలు ముందుకొచ్చినా ఆ సమస్యల పట్ల మేము ఎప్పుడు కూడా స్పందిస్తున్నాం, వాళ్ళకు అండగా నిలబడుతున్నాం. అది మేము చేయాల్సిన పనే అది కదా, మాకు ఉన్నటువంటి పనే అది. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా, అది భాగస్వామ్యమైనటువంటి తెలంగాణలో ఫామ్ అయినటువంటి తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్గా, ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పట్ల మేము ఎప్పుడు కూడా మీకు అండగా నిలబడతామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. మీతో మాట్లాడడానికి ఇంకొక కాలర్ లైన్ లో ఉన్నారు. బ్రదర్ నమస్తే, జై తెలంగాణ. జై జై తెలంగాణ. నాగరాజన్న అన్న దండాలే అన్న. అన్న చెప్పన్న. నా పేరు గడ్డం నందు అన్న. దళిత నిరుపేదల ఐక్య వేదిక స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అన్న. అన్న దండాలు. ఒకసారి విమలక్కతో మాట్లాడడానికి. తమ్మి జై నవ తెలంగాణ. జై నవ తెలంగాణ అక్క. తమ్మి అక్క, ఏం లేదక్క, ఇంతకుముందు వెంకట్రావు అని ఇంకొక కాలర్, ఇంకో అన్న మాట్లాడారు కదా, వాళ్ళు మాట్లాడడంలో కొంచెం వాళ్ళు ఏంటంటే ఈ రోజు తెలంగాణ వచ్చింది సంబరాలకు నేను దూరం ఉండడము అదంతా అనుకుంటారు కదక్క. అది కాకుండా మీరు ఏదైతే ఆలోచించారో దానికి నా జోహార్ అక్క. ఎందుకంటే ఎన్నో ఉద్యమాలలో మీ ఫ్యాన్ నేను, గిట్లా మీ అభిమానిని. గద్దారన్న, మీరు, మందకృష్ణన్న, ఇంకా మన బీఎస్పీ గాని, మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏర్పడ్డ నవ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రశేఖర్ గారు గానీ, ఇంకో మంత్రివర్గం ఇంకోరు అయినా గానీ ఇప్పటికీ ఏమేం చెప్తారు అనేది ముఖ్యం కాదక్క. మీరు అన్నట్టుగా ఇప్పుడు చెప్పి 5 ఏళ్ల పరిపాలన వాళ్ళు ఇంతకు ముందు చూసిన ప్రభుత్వాలు కొత్తగా వచ్చినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏంది, చంద్రబాబు నాయుడు గారు ఏంది, ఇంకా ఇంకెంతో మంది
చెప్పడం స్టార్టింగ్ లో ఒకటి ఉంటే 5 సంవత్సరాల పరిపాలన అయిపోయే వరకు కూడా అది జన మధ్యలకు ఏ రోజు రానిటువంటి సంక్షేమ పథకాలు మన కళ్ళ ముందు జరిగినాయి అక్క. మీరు ఏదైతే ఉద్యమాన్ని ఊరూరా తీసుకెళ్లి తెలంగాణలో ఇప్పుడు ఆదివాసులకు గాని పోలవరం ప్రాజెక్టు విషయంలో గాని ఇంతకుముందు పాడిన పాట గాని ఇలాంటిది ఏది ఎవరు ఏం చెప్పినా గాని చెప్తూనే ఉంటారు. అంటే నా సందేశం నేను చెప్పిన అతని సందేశం అతను చెప్పాడు. అటువంటి పరిస్థితులు అన్నింటినీ పక్కన పెట్టి మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే కరెక్ట్ అక్క, 101% కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఎంతో మంది ఉద్యమంలో పాల్గొన్నారు, ఎంతో మంది వాళ్ళ మద్యం కోసము వాళ్ళ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఈరోజు ఏదో మంత్రి కావడానిక లేకపోతే ఇంకోటి ఏదన్నా ఒకటి అధికారం పవర్ కోసమే వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది. మీలాంటి నిస్వార్థంగా పోరాడిన వాళ్ళలో మీరు ఒక రక. ప్రత్యేకంగా మొన్న చెంచల్ కూడా జైలు గిట్ట మేము మీ ములాఖాత్కి వచ్చాం గానీ మాకు అక్కడ సమయం దొరకలేదు. అదొకటక్క. జై నవ తెలంగాణ. అంటే రేపటి తెలంగాణ ఎట్లుండాలి, మళ్ళీ ఏం చేయాలి, ఎటువైపుగా తీసుకుపోవాలి, అన్ని చాలా విషయాలు ఒక బ్రేక్ తర్వాత తీసుకుందాం. విజయ గీతికలో ఒక చిన్న బ్రేక్.